ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, మీడియం టర్మ్లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక చూసినట్లయితే ప్రముఖ ఇండియాస్ ఫోర్త్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ యొక్క బోర్డుని ఆర్బీఐ సూపర్ సీడ్ చేస్తూ మరియు ఎస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మొరటోరియం విధించడంతో ఈ స్టాక్ ఎక్కువ వాలటాలిటీకి గురవటం మనం అబ్జర్వ్ చేస్తాం. స్టాక్ నియర్లీ 80% దాకా కరెక్ట్ అయ్యి 50% లోలో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తాం. శుక్రవారం రోజు ఈవినింగ్ ఆర్బీఐ మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎస్ బ్యాంక్కి ఒక రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఇవ్వడంతో మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కింద 49% ఎస్ బ్యాంక్లో స్టేక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్టాక్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా మరియు హై రిస్క్ దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎస్ బ్యాంక్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా దాని యొక్క ప్రభావం మిగిలిన ఫైనాన్షియల్ స్టాక్స్, మిగిలిన ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్ మీద, ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆర్బీఐ ఒక కాంక్రీట్ ప్లాన్తో ఒక రీకన్స్ట్రక్షన్ ప్లాన్ వచ్చేదాకా వచ్చే వారం కూడా ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఒడిదుడుకులకి లోనవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్లో కూడా ఒక అన్యూజువల్ వాలటాలిటీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్కి మంచి టైంగా మేము భావిస్తున్నాం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో అత్యధిక కేర్ఫుల్గా ఉండటానికి ఉండటం మంచిది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది కొన్ని రోజులు మార్కెట్లో ఆపి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయడానికి ఈ మార్కెట్లో వస్తున్న వాలటాలిటీని ఇన్వెస్టర్స్ సద్వినియోగపరచుకుంటే కనుక నెక్స్ట్ రానున్న 2-3 ఇయర్స్లో ఈ గ్లోబల్ ఇష్యూస్ కానీ కరోనా వైరస్ ఇష్యూస్ కానీ మొత్తం క్లియర్గా అయిపోయి ఒక మంచి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్కి మంచి అవకాశంగా మేము ప్రస్తుతం భావిస్తున్నాం. మనం డేటాను కనుక అనలైజ్ చేసినట్లయితే గత కొన్ని రోజులుగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్లో నెట్ సెల్లర్స్ కింద మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్స్కి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ నుంచి గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్న మార్పుల దృష్ట్యా ఇండియన్ మార్కెట్లో నెట్ సెల్లర్స్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్లో ఒక నెట్ సెల్లర్స్ కింద ఉంటారో మార్కెట్స్ మీద ఆ ప్రభావంతో వాలటాలిటీ అనేది మార్కెట్లో ఎక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ కొన్ని ఫేమస్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కానీ నెట్ బయర్స్గా ఉండటం మనం మార్కెట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్లనే మార్కెట్స్ ఎక్కువ వాలటాలిటీకి లోనవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ వాలటాలిటీ అనేది కొన్ని వారాల కంటిన్యూ అవడానికి అవకాశాలు ప్రస్తుతం ఎక్కువగా కనబడుతున్నాయి.